ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిపై నిన్న దాడి జరిగిన తరువాత ఇంటెలిజెన్స్ టీమ్ జగన్మోహన్ రెడ్డికి ఒక రిపోర్ట్ని అందజేసిందని, ఆ రిపోర్టు ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో లెక్కలు మారబోతున్నాయని, ఆ పార్టీయే అధికారంలోకి రాబోతోంది అన్న సమాచారం ఆ రిపోర్ట్లో ఉందని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిన తర్వాత ఇంటెలిజెన్స్ టీమ్ జగన్మోహన్ రెడ్డికి ఒక రిపోర్ట్ అందజేసిందని, ఆ రిపోర్టు ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో లెక్కలు మారనున్నాయని, ఆ పార్టీదే అధికారం అంటూ ఆ రిపోర్ట్లో సమాచారం ఉంది అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. సార్, ఏం సార్ ఆ వార్తలో వాస్తవం ఉందంటారా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి రాజకీయ సంచలనం. ఎక్కడ రాజకీయ సంచలనం చోటు చేసుకున్నా ఇంటెలిజెన్స్ వాళ్ళు దాడులకు సంబంధించిన సమాచారం సేకరించి పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి నియంత్రించడం ఆ డ్యూటీ వదిలిపారేశారు. వీళ్ళు ఏంటంటే ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే, పొలిటికల్ మూమెంట్ జరిగితే, ఫలానా వాడు పార్టీ మారబోతున్నాడు, ఫలానా పెద్ద నాయకుడు పార్టీలో చేరబోతున్నాడు, దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, దీని ఇంపాక్ట్ అధికార పార్టీ పైన ఎలా ఉంటుంది, ప్రతిపక్షాల పైన ఎలా ఉంటుంది, ఈటిలో పడిపోయారు. ఏది ఇవాళ జగన్మోహన్ రెడ్డిపై ఈ రాళ్ల దాడి జరగంగానే వీళ్ళు బయలుదేరారు. ఏంటి ఇప్పుడు శవం మీద పేలాలు ఏరుకోవటం ఏదో అంటుంటారు, ఇక్కడ శవం ఇంకా రాలేదులే, అది వేరే విషయం. అట్లా కాదు కదా, వెంటనే ఏం జరుగుతుంది నీకు, వెంటనే దీని మైలేజ్ ఎవరికి వస్తుంది? దాడి జరిగింది కదా, రాయితో కొట్టారు కదా, ఆయనకి మరి తల మీద చిల్లు పడింది కదా, మరి వెంటనే ఓట్లేటు పడతాయి. మనం ఇదేంటంటే శవాన్ని బీకుదనే రాబందులు అనుకునేవాళ్ళము, గద్దల్లాగా వాళ్తున్నది ఇంట్లో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, ఇది ఒక పెద్ద బ్యాడ్ ట్రెండ్ అన్నమాట. ఏ ఇన్సిడెంట్ జరిగినా వెంటనే వీళ్ళు వాలిపోయి తెలుగుదేశానికి మైలేజా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజా, మీరు ఎటు ఓటేస్తారు, మరి ఇంత జరిగింది కదా ఇట్లా అనుకున్న దీంట్లో ఇప్పుడు ఏం జరుగుతోంది? ఇవాళ ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తీవ్రమైన వైఫల్యాలు. ఏ వర్గము సంతోషంగా లేదు. రైతులు, మహిళలు, యువత, అసంఘటిత కార్మికులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, బడుగు, బలహీన వర్గాల ప్రజలందరిలో అసంతృప్తి. ఇలాంటి పరిస్థితుల్లో సానుభూతి వర్కౌట్ అవుతుందా? సింపతి డ్రామా. ఇప్పుడు గతంలో వేరు, వాడేశారు సింపతి డ్రామాలన్నీ కూడా. సింపతి కూడా కృష్ణ ఒకసారే పనిచేసాను. ఏది అది కూడా ఏంటన్నమాట, ఇప్పుడు నీకు మళ్ళా రెండోసారే కది పనిచేయదు. నాగాస్త్రమో ఏదో ఉంటుంది మహాభారతంలో, కర్ణుడు దాన్ని వాడేస్తాడు. వాడేస్తే అది పోయి ఏం చేస్తుంది అప్పుడు కరెక్ట్గా అర్జునుడు కొట్టేటప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, రథాన్ని కిందకు నొక్కుతాడు. అర్జునుడు గుండెల్లో దిగబడాల్సింది కాస్త, అదేమైపోద్ది, ఆయన కిరీటాన్ని కొట్టేసి కింద పడు. మళ్ళీ సంధించండి, ఈసారి ఖచ్చితంగా నేను గురి చూసి కొడతానంటే అని అడుగుద్ది. ఏచి నేను వాడిన అస్త్రాన్ని వాడిన అంటాడు. అట్లాగే ఇప్పుడు కూడా ఈ సింపతి కూడా అలాంటిదే అనమాట, ఒకసారికే పనిచేస్తుంది, మళ్ళీ అది వాడినా అది పనిచేయదు అనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సింపతిని నీకు టన్నులు టన్నులు తోడేశాడు. ఇప్పటికే ఇక్కడే ఉంది సింపతి. ఇప్పుడు వాళ్ళ నాన్న చంపేశారు మా నాన్ని, అది హెలికాప్టర్ దుర్మరణం, అది హెలికాప్టర్ కాదు, అది ఒక కుట్ర, రిలయన్స్ వాళ్ళు చంపేశారు, సోనియా గాంధీ రిలయన్స్ అందరు కలిసి కుట్ర పని మా నాన్న చంపారంటే జనం పాపం నిజమే అనుకున్నారు. ఏంటి సోనియాని తిట్టారు, రిలయన్స్ వాళ్ళని తిట్టింది అంటూ ఈ రిలయన్స్ వాళ్ళ బంకులు కూడా పగలగొట్టారు. మామూలుగా జరగలేదు విధ్వంసం, రిలయన్స్ మాల్స్ అని పగలగొట్టారు. ఏం జరిగింది, సీన్ కట్ చేస్తే రిలయన్స్ ఆడికే రాజ్యసభ ఇచ్చాడు పరిమళనాత్మక. అవును, కాబట్టి ప్రజలకు అర్థమైపోయింది కదా ఈ డ్రామా ఇవాళ పండదు అంటానికి కారణం అదే అనమాట. సింపతి డ్రామా వర్కౌట్ కావు. ఇప్పుడు అదే కాదు, వాళ్ళ బాబాయ్ హత్య, వివేకానంద రెడ్డి దారుణ కిరాతక హత్య, 30 ఏళ్ళు గొప్ప నాయకుడు అనమాట, రాజ్యసభ తప్ప అన్ని సభలు చూశాడు. అవును, మాజీ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అలాంటి వ్యక్తిని గొడ్డలితో 7 సార్లు
ఎంత ఖర్చు ఉంటే అట్ట చంపుతారు. అప్పుడేమన్నాడు, ఇది తెలుగుదేశం వాళ్ళు చేసిన పని, నారాసుర రక్త చరిత్ర అని పాపం పిచ్చి ఆయన చంద్రబాబు చేతిలో గొడ్డలు పెట్టాడు. ఆ గొడ్డల నుంచి బ్లడ్ కారుతున్నట్టుగా నీకు సాక్షిలో ఫుల్ పేజీ. జనం కూడా నమ్మారు. ఏది ఎవరో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం షర్మిల సునీత కూడా ఆ మాట నిజమైన నమ్మి మరి అన్న ఎమ్మటనే ఉండి అవినాష్ ఓట్లేయమని చెప్పారు. ఏమైంది, ఓట్లు వేశారు, గెలిపించారు, ప్రజలు నమ్మి ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఇప్పుడు నారాసుర రక్త చరిత్ర అంటావా, దాన్ని జగనాసుర రక్త చరిత్ర అంటావా? అరెస్ట్ అయింది తెలుగుదేశం వాళ్ళ, అరెస్ట్ అయింది వైసీపీ వాళ్ళ, అరెస్ట్ అయింది చంద్రబాబు బంధువుల, అరెస్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి బంధువుల. భాస్కర్ రెడ్డి ఎవరు, అవినాష్ రెడ్డి ఎవరు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఎవరు? ఇప్పుడు మొత్తం వివేకానంద రెడ్డి హత్య అంతా కూడా జగన్కే అంటుకుంది కదా. చెల్లెళ్ళే ఇప్పుడు చెబుతున్నారు కదా, షర్మిల సునీత హంతకుడు కోటే బాగండి అని చెబుతున్నారు. అది హంతకుల పార్టీ అంటున్నారు. అంటే సింపతి అప్పటి వరకు వర్కౌట్ అయింది. ఇప్పుడేమైంది, ఓహో ఇతను పెద్ద జగజ్జంత్రి, పెద్ద కంత్రి, ఇతను నమ్మకూడదు, ఇతను ఏది చెప్పినా మనం రివర్సల్ అర్థం చేసుకోవాలి. విలువలు అన్నాడు అనుకో ఒడిదే, విలువలు లేవు. విశ్వసనీయత అన్నాడు అనుకో ఒడిదే, అసలు విశ్వసనీయతే లేదు. మాట తప్పను అన్నాడు అనుకో తప్పేదే మాట. మడమ తిప్పను అన్నాడు అనుకో తిప్పేదే మడమ. జనానికి అర్థమైపోయింది. 99% హామీలు అమలు చేశా అన్నాడు అనుకో ఒడిదే, 1% అమలు చేశాడు, 99% ఎగ్గొట్టాడు. ఇట్లా జగన్ తత్వం జనానికి బాగా అర్థమైపోయింది. ఇప్పుడు జగన్ నిజం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు కృష్ణ. అవును, ఇప్పుడు అదేగా మనం అనేది, ఏది నాన్న తోడేలు కథ. ఇప్పుడు తోడేలు వచ్చింది అంటే ఒకసారి అంటే పాపం వచ్చాడు వాళ్ళ నాన్న, రెండుసార్లు అంటే వచ్చాడు వాళ్ళ నాన్న, మూడోసారి అంటే ఇక రాలా. నిజంగానే తోడేలు వచ్చింది, మింగేసింది, పిల్లాడిని ఎత్తుపోయింది. జగన్ పరిస్థితి అదే. ఇక జగన్మోహన్ రెడ్డి నిజం చెప్పినా నమ్మే పరిస్థితి లేదన్నమాట. ఇప్పుడేంటి, ఇప్పుడు ఇది కూడా అదే కదా. ఇప్పుడు ఈ కోడికత్తి కేసు వర్కౌట్ అయింది కొంతవరకు, జనం అది కొద్దిగా డ్రామా అని నమ్మినా కూడా ఎందుకో అని చెప్పి కొంచెం అతను చాలా దానికి అనేక ఇయ్యేశాడు బెరడాలు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవటం, హైదరాబాద్ హాస్పిటల్లో చేరడం, బెడ్ మీద పడుకోవటం. ఆ ఫేస్ తెలుసుగా నీకు, అసలు మామూలు ఫేస్ కాదు. జగన్మోహన్ రెడ్డి ఫేస్లో అసలు పలకరి భావం ఉండదు, సిల్వర్ స్క్రీన్ పనికిరాదయ్యా. ఏది వెండి తెర మీద చూడండి అని అనబాక, సినిమా అడ్వర్టైజ్మెంట్లో తర్వాత కథ వెండి తెరపై చూడండి అంటారు. తీసి పారే ఇప్పుడు వెండి తెర అనకూడదు, తర్వాత కథ జగన్ ముఖం మీద చూడండి అన్నారు. వెండి తెర కన్నా ఎక్కువ ఫీలింగ్స్ పలికే తెర జగన్ ఫేస్. ఓకే, ఇప్పుడు ఇవాళ ఇది కూడా అదే. ఏది, ఈ రాళ్ల దాడి, ఈ రాళ్ల దాడి తగిలింది, దెబ్బ తగిలింది. అక్కడ కూడా అనేక అనుమానాలు సందేహాలు కదా. ఏంటి, 2 కుట్లు పడ్డాయనేమో నిన్న జీజీహెచ్ వైద్యులో ఎవరో చెప్పారు, 3 కుట్లు పడ్డాయని ఇవాళ అంటారు, నిన్నేమో క్యాట్ బాల్తో కొట్టారన్నారు, ఇవాళేమో ఎయిర్ గన్ అంటున్నారు, రేపు పొద్దున మిషన్ గన్ అంటారు. ప్రజలకి ఏది నమ్మే పరిస్థితి లేదంటే ఇదే కారణం అన్నమాట. సానుభూతి వాడేశాడు. ఇంకా ఇప్పుడు ఆయన ఎన్ని డ్రామాలు ఆడినా నమ్మరు, నిజం చెప్పినా నమ్మరు అన్నమాట. జగన్ ఏది చెప్పినా అది నాటకమే, అదే జగన్ నాటకం అని వెళ్తున్న దీంట్లో జగన్మోహన్ రెడ్డి అంతగా ఆయన యొక్క క్రెడిబిలిటీ దెబ్బతింది. దిగజారిన క్రెడిబిలిటీతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ పరిస్థితి అన్నమాట. ఇప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు వాళ్తున్నారు గద్దల్లాగా. సార్ ఏంటి, ఇంటెలిజెన్స్ కూడా తేల్చి చెప్పేశారా? రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి దిశగా అడుగులు వేయబోతుంది, నిన్న మనం చేసినటువంటి డ్రామా కూడా బూమరాంగ్ అయ్యింది అనేటువంటి సమాచారాన్నే ఇంటెలిజెన్స్ టీమ్ జగన్మోహన్ రెడ్డికి అందించారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి, వాటిని ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్న వెంటనే ఒక్కసారిగా గ్రాఫ్ పైకి లేచింది. ఫుల్ స్వీప్ ప్రభంజనం సునామీలాగా వచ్చేస్తోంది తెలుగుదేశం జనసేన.
ఇక ఇది రివర్స్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఎటు రాష్ట్రాన్ని రివర్స్ చేశాడు, ప్రాజెక్టులు రివర్స్ చేశాడు, పేదల ఇళ్ళు తలకిందులు చేసి పారేశాడు. కాబట్టి జగన్ను కూడా రివర్స్ చేద్దామని ఏమని డిసైడ్ అయ్యారు జనం? 151-23 రివర్స్ చేస్తున్నారు. 151 తెలుగుదేశం జనసేనకి, 23 వైసీపీకి ఇద్దామనుకుంటున్నారు. అది కాస్త బీజేపీ వచ్చి చేరింది అందుట్లో, దేంట్లో తెలుగుదేశం జనసేనలో ఒక్కసారిగా ఏమైంది, కొంచెం గ్రాఫ్ తగ్గిందన్నారు. ఓకే, బీజేపీ చేరడం వల్ల బీజేపీ మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ఆగ్రహం బీజేపీ మీద ఉన్నారు కాబట్టి 151 నుంచి అది కొద్దిగా డౌన్ఫాల్ అయి ఏదో 101 మీద ఆగింది అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి 23 నుంచి 52 వచ్చాడు అనుకున్నారు. ఏమైంది నీకు? పెండిలోం అర్థమవుతుందా? సింపుల్ పెండిలోం అటు ఇటు ఊగుతున్నట్టుగా ప్రజల యొక్క నాడి, పీపుల్ పల్స్ ఇట్లా ఊగుతున్న దీంట్లో వాళ్ళు నిలబడ్డారు. బీజేపీని కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఇక టైం ఉంది కదా, 57 టైం ఉండేసరికి వాళ్ళు బాగా సర్దుకున్నారు. తెలుగుదేశం జనసేన బీజేపీ కాంక్రీట్ అయిపోతుంది పొత్తు. ఫోర్త్ ఫేజ్ లో పెట్టడం వల్ల వచ్చిన అనర్థం, జగన్ కి జరిగిన నష్టం. ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ మళ్ళీ ఒక్కసారిగా 101 నుంచి 131 వెళ్ళాయి, పల్స్ పెరిగింది, గ్రాఫ్ మళ్ళీ పైకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి 52 ఉన్నాడు, కాస్త మళ్ళీ 32 పడ్డాడు. పడేసరికి ఇప్పుడు ఏం జరిగింది? ఈ రాయి, నిన్న కొట్టిన రాయి, నిన్న కొట్టిన రాయి దెబ్బకి ఏమన్నా ఇది పెరుగుద్దా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ అది కాస్త మిస్ఫైర్ అయ్యి ఇంకా అది కాస్త పతనానికి చేరుకు. వాళ్ళదేమో మళ్ళీ ఒక్కసారిగా అది అప్లిఫ్ట్ అయిపోయింది, అది 160 చేరుతుంది. అంటే వైనాట్ 160 అనేది వర్కౌట్ అయ్యిద్ది అయితే? అంతే అంతే అంతే, వాళ్ళదేంటి, వాళ్ళదేమో ఇంకా గ్రాఫ్ పెరిగిపోతుంది. జగన్మోహన్ రెడ్డి నీకు తాడు పట్టుకున్నా నీకు పాము అయి కొరుస్తుంది. ఆయన ఎందుకు ఈ డ్రామాలు ఆడుతున్నాడు, ఎందుకు ఇవన్నీ పెట్టుకుంటున్నాడు మనకైతే అర్థం కావటం లేదు. ఇప్పుడు ఇది కాస్త మిస్ఫైర్ అయిపోయి ఇప్పుడు ఏమైంది, ఆయన కాస్త 151 సీట్లలో ఆ లాస్ట్ 1 లేచిపోయింది. ఓకే, 15 స్థానాలకు పరిమితం కాబోతున్నారు అంటారు. ఇంటెలిజెన్స్ వాళ్ళే చెప్పాలా, మరి డేగలల్లో తిరుగుతున్నారు కదా, వాళ్తున్నారు కదా రాళ్ల దాడి, దాని యొక్క పరిణామాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ పెరిగిందా తగ్గిందా, తెలుగుదేశం జనసేన బీజేపీ అలయన్స్కి మైలేజ్ పెరిగిందా తగ్గిందా అనే దీంట్లో ప్రజలు అంతా తెలివిలాళ్ళు, విఘ్నులు. ఈ డ్రామాలు ఎన్ని చూసుంటారు, నువ్వే ఇన్ని డ్రామాలు ఆడితే జనం ఇంకెన్ని డ్రామాలు ఆడతారు జగన్మోహన్ రెడ్డి గారు? ఓకే, వాళ్ళు ఆడే డ్రామాలు కనుక బిగిన్ చేస్తే అసలు ఏ యాక్టరు జాలరు అనమాట. వీళ్ళు చెప్పేది చేస్తారు, వేయాల్సిన దానికి వేస్తారు. ఏ రైతైనా జగన్మోహన్ రెడ్డికి ఓటేసేటట్టుగా జగన్మోహన్ రెడ్డి పాలన సాగిందా, తెలుగుదేశం పాలన సాగిందా? ఏ మహిళ అయినా ఓటేసేటట్టుగా జగన్మోహన్ రెడ్డి పాలన సాగిందా, తెలుగుదేశం పాలన సాగిందా? యువత, ఎవరికైనా ఉద్యోగాలు చంద్రబాబు హయాంలో వచ్చాయా, జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చాయా? దీన్ని బట్టి రేపటి విజేత. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.